హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ యొక్క 4th సీజన్ 13వ వారం 4వ రోజు యొక్క ఓటింగ్ యొక్క రిజల్ట్ ఎలా ఉంది అనేది క్లియర్ గా 1 బై 1 తెలుసుకుందాం. అయితే ఓటింగ్ అయితే గజిబిజి గద్దరగోళం అని చెప్పాలి. ఎవరికి ఏ స్థానంకు ఇవ్వాలో కూడా ఏమి అర్థం కాని పరిస్థితి. ఇక శుక్రవారం ఉదయానికల్లా అనేక వెబ్సైట్ పరిశీలించిన తర్వాత ఎవరి స్థానం ఎలా ఉందనేది క్లియర్గా తెలుసుకుందాం. యాజ్ యూజువల్గానే అభిజిత్ టాప్లో ఉన్నాడు, ఆ తర్వాత అఖిల్ ఉన్నాడు. ఆల్రెడీ అఖిల్ సోషల్ వీళ్ళిద్దరూ లెవెల్ 3కి వెళ్ళిపోయారు. ఉయ్యాల్లో కూర్చొని ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో వాళ్ళు వినయినట్ లెక్క ఆల్రెడీ వాళ్ళిద్దరూ ఉయ్యాల్లో ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో చూడాలి, బట్ ఈరోజు తెలిసిపోతుంది ఈరోజు జరిగిపోయే ఎపిసోడ్లో. ఇక థర్డ్కి వచ్చేసి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ 3 స్థానాలు ఎవరికి ఇవ్వాలో కూడా ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఓటింగ్ యొక్క రిజల్ట్ కొన్ని వెబ్సైట్లో ఏంటంటే 4, 5, 6 3, 4, 5 ఈ 3 స్థానాల్లో ఒకరు పోటీ పడుతున్నారు. సోహెల్, అఖిల్ కాదు, అవినాష్ 6వ స్థానంలో ఉంటే ఇంకో దాంట్లో ఉన్న మోనల్ 5వ స్థానంలో ఉంది. అలాగే ఇంకో వెబ్సైట్లో హారిక 5వ స్థానంలో ఉంది. ఒక వెబ్సైట్లో 3 స్థానంలో ఉంటే హారిక, ఇంకొక వెబ్సైట్లో అవినాష్ 3. ఇలా ఎవరికి ఇవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితి. బట్ ఏది ఏమైనా సరే ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరికి 3వ స్థానం ఇవ్వచ్చు అన్న విషయం పరిశీలిస్తే హారికకి ఖచ్చితంగా 3వ స్థానం అయితే ఇవ్వచ్చు. ఓటింగ్ ప్రకారంగా జస్ట్ కొంచెంలో 1% లేదా 0.5% మెజారిటీ ఉంటుంది హారిక. అందుకని హారిక 3వ స్థానం. 4వ స్థానం వచ్చేసి అవినాష్కి వచ్చి యావరేజ్గా పరిశీలిస్తే ఇక 5వ స్థానంలో మోనాల్ దాదాపుగా ఇలా ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవుతారో అయితే ఖచ్చితంగా అయితే చెప్పలేం. అయితే ఇంతకుముందు జరిగిన ఎపిసోడ్లో ఖచ్చితంగా వీళ్ళు అవుతారన్న ఒక ఆలోచన అయితే రివ్యూర్స్ కానీ ప్రేక్షకులు కానీ ఒక థాట్ అయితే వచ్చేసేది. కానీ ఈ ఎపిసోడ్ ఆ థాట్ అనేది చాలా కష్టంగా ఉంది, ఎవరనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయ ప్రకారం 13వ వారంలో ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే అంటే ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనేది గట్టిగా చెప్పలేకపోతున్నారు ఎవరైనా సరే, బట్ ఎవరు అవ్వచ్చు గట్టిగా అయితే తెలియదు. మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి.